హలో అండి అందరికీ నా పేరు అనుష నేను ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మేమైతే ఈ రోజు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ కాయలు చూసారా ఈ కాయలు ఈ చెట్టు పేరు అడవి బాదం చెట్టు అంటారంట నాకు కూడా తెలియదు ఈ మధ్యనే తెలిసింది వీటి వల్ల అయితే చాలా యూజ్ ఉంది ఇవి ఇందు లోపల కాయలు ఇలా ఉంటాయి ఈ చెట్టు దగ్గరికి అయితే మేము ఈ రోజు వెళ్ళాము సేమ్ బాదం గింజలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉన్నాయి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెట్టు ఎలా ఉంటాదో చూపిస్తాను ఇగో చెట్టు దగ్గరికి వచ్చేసామండి మేము ఇదే అడవి బాదం చెట్టు ఇది ఎక్కువ మనకు రోడ్లపైన చాలా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇదే అడవి బాదం చెట్టు అని మాత్రం మనకు తెలియదు కాకపోతే ఈ చెట్టు వల్ల అయితే చాలా యూజ్ ఉంది నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు కాయలు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి తినడానికి రాదు పండ్లైన తర్వాతనే అందులో గింజ కూడా బ్లాక్ అవుతుంది అప్పుడు మాత్రమే వీటిని తినడానికి వస్తుంది ఇగో పండ్లున్న చెట్టు ఇలా ఉంటుంది ఈ చెట్టు అయితే కిందికుంది అనేసి దీని దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను కాయలు ఇట్లా తెంపొచ్చు వీటి కాయల్ని తెంపి ఓపెన్ చేసేస్తే కనిపిస్తుంది అలాగే ఆకులు కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇవి మరిగించుకొని ఆకుల్ని తాగితే అలసట తగ్గుతుంది అలాగే మన గాయాలు ఏమైనా అయినప్పుడు ఆకును దానిపైన పెడితే తగ్గుతుంది ఇందులో కాయలు వచ్చేసైతే ఇలా ఉంటాయి వీటిని ఓపెన్ చేసి ఇగో ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి వీటిని అమ్ముతారంట కూడా బయట ఒక 1500 ఉంటుందంట కేజీ అంటే బాదం గింజల కన్నా ఎక్కువ రేటు ఉంటుంది అలాగే ఇవి హెల్త్కి కూడా అంతే యూజ్ అవుతాయి కాయ ఇలా ఉంటుంది దీన్ని అయితే ఓపెన్ చేసి లోపల ఉంటుంది తినాలంటే దీని పలుకు దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ పైన బ్లాక్ లేయర్ ఉంటుంది తర్వాత లోపలికి వచ్చేస్తే కొంచెం ఇలా వైట్ ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఈ వైట్ను ఓపెన్ చేసి లోపల ఉన్న పలుకు తినాలి ఓపెన్ చేస్తే పలుకు మనకి ఇలా వెళ్తుంది ఇందులో ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ ఇగో ఇదైతే ఓపెన్ చేసేసి ఇదైతే పలుకు నేనైతే తింటున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి